సీఎం జగన్ మీద జరిగిన రాళ్లదాడి ఘటనపై ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పందించారు. బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకనే జగన్ పై దాడి చేశారన్నారు. రేపటి ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో టీడీపీని చంద్రబాబును సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బస్సు యాత్ర మొదలుపెట్టి వైనాట్ 175 అనే విధంగా పోటీ అవ్వబోతున్నామని చెప్పారు. ఆయన బస్ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అంచెలంచెలుగా ప్రజాదరణ ఏ విధంగా పెరుగుతూ వస్తుంది పార్టీకి, అది చూసి ఓర్చుకోలేక ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గ కార్యక్రమంలో భాగం ఇది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు రానున్న మే 13వ తారీఖున ప్రజలు పెద్ద ఎత్తున నువ్వు చేసే ఇట్లాంటి అరాచకాలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నీకు ఓటు అనే ఆయుధంతో నిన్ను సమాధి చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం పార్టీని కూడా మీరు మంచి చేసి ప్రజల్లో మద్దతు పొందండియా అని చెప్తే ఇట్లాంటి అరాచకాలు చేసుకుంటా, అది కాకుండా అది ముఖ్యమంత్రి గారి మీదకి ఇలాంటి దాడులకు తెగబడడం అనేది చాలా అనైతికం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడి చాలా ఏమైనా చర్య, అలాంటి చర్యలు పాల్పడిన తెలుగుదేశం కాదు, తెలుగుదేశం వల్ల డెఫినెట్ కూడా మే 13వ తేదీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా గుణపాఠం చెప్తారు. దయచేసి ఇలాంటి చర్యలు వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదరణ అభిమానాలను చూసి ఓడ్చలేక ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటివి మిగతా వాళ్ళు కూడా, మిగతా రాజకీయ నాయకులు కూడా ప్రజలకు కావాలి. ఇలాంటి చర్య వల్ల అసలు రాయలసీమలో వాళ్ళు తిరగలుగుతారు ఈ విధంగా ప్రజలు అనుకుంటారు. కాబట్టి దయచేసి ఇలాంటివి కొనుక్కోవాలి.